ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. చింతలపాలెం గ్రామంలో చిట్టిపాప తీర్థ మహోత్సవ వేడుకలు, ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు, ఆసక్తిగా సాహిత్య గోష్ఠి హాజరైన ప్రముఖులు, ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రముఖులు. వివరాలు చూసుకుంటే మండలంలోని చింతలపాలెంలో చిట్టిపాప తీర్థ మహోత్సవం, భీష్మ ఏకాదశి వేడుకలు, పిల్ల గోవింద పాత్రుడు ఆశిష్యులతో మాకేన నరసింహాచార్యులు పాత్రుడు, పిల్ల శివదేశ పాత్రుడు, గ్రామ సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు, నవీన్ తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. తోడుపెడ్లు, తప్పెడగుడ్లు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అవధాన విద్యా సరస్వతి, బులుసు అపర్ణచే నిర్వహించిన సాహిత్య గోష్ఠి కార్యక్రమం ఆసక్తిగా సాగింది. మహాభారతంలోని పలు ముఖ్య ఘటాలపై ఆమె చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం ఆమెకు పెద్దలచే ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే కోల్ల లలిత కుమారి, టీడీపీ సీనియర్ నాయకులు కోల్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, వల్లూరి జయప్రకాష్ బాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఇర్లే శ్రీరామమూర్తి, కొత్త వలస ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గొర్రపల్లి శివ, బొడ్డు అప్పారావు రమణ, పలువురు రాజకీయ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్సులతో, బాణాసంజాలతో పండగ వాతావరణం నెలకొంది. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.